హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కేశవ. ఇదివరకే చెప్పాను, ఏవైనా డిఫరెంట్ టైప్ ఆఫ్ మెజర్మెంట్స్ ఉంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయమని చెప్పి, అలాగే ఈ కస్టమరు నా సబ్స్క్రైబరు ఒక టూ టైప్స్ ఆఫ్ మెజర్మెంట్స్ నాకు పంపించడం జరిగింది. ఒకే కంప్లైంట్ తోటి, ఒకటి చిన్న సైజ్ 34 సైజు, ఒకటి వచ్చేసి 44 సైజు. ఇవి ఒక వీడియోలో చేయడం అవ్వదు కాబట్టి రెండు వీడియోస్లో చేస్తాను. దీని తర్వాత వీడియోయే పెద్ద సైజు కూడా వస్తుంది. ఇక చిన్న సైజ్ మెజర్మెంట్స్ వచ్చేసరికి ఒకసారి చూడండి, 12 ఇంచెస్ లెంగ్త్, హ్యాండ్ లెంగ్త్ 4.5, అలాగే హ్యాండ్ లూజ్ కూడా 12 ఇంచెస్, ఆర్మోల్ రౌండింగ్ తీయలేదు, చెస్ట్ 34, మిడిల్ చెస్ట్ వచ్చేసరికి 40 ఇంచెస్, అంటే 6 ఇంచెస్ డిఫరెన్స్ ఉంది. హై చెస్ట్కి మిడిల్ చెస్ట్కి 40 ఇంచెస్ డిఫరెన్స్ ఉంది. వేస్ట్ వచ్చేసరికి 32. ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ ఇవేవి తీయలేదు. సో వాళ్ళ కస్టమర్ దీన్ని బట్టి వాళ్ళు వేసుకుంటారు. ఇక ఫ్రంట్ బ్రెస్ట్ డౌన్లోకి వచ్చేసరికి ఫ్రంట్ లెంగ్త్ 10 and 14.5 లెంగ్త్ ఇచ్చారు. సో ఈ కొలతలు కూడా తప్పు. సో ఈ కొలత, ఇలాంటి కొలతలు వస్తే ఎలా చేసుకోవాలి? ఇంత హెవీ చెస్ట్లు అంటే హయ్యర్ చెస్ట్కి మిడిల్ చెస్ట్కి బాగా డిఫరెన్స్ ఎక్కువగా ఉంటే ఎలా చేసుకోవాలి, ఈ వీడియోలో తెలియపరుస్తాను. ఇది మీకు అర్థం కావాలంటే వీడియో చివరి వరకు చూడండి. నాకు చాలామంది అడుగుతున్నారు, మీరు చెప్పినట్లే కట్ చేస్తున్నానండి, కానీ చిన్న చిన్న కంప్లైంట్లు వస్తున్నాయని. కానీ నా వీడియో పూర్తిగా చివరి వరకు చూడండి, చెప్పేది శ్రద్ధగా వినండి. ప్రతి దాంట్లో అంటే మనం కటింగ్ చేసే మార్పు, అన్ని బ్లౌజులు ఒకలాగే మార్కింగ్ కనిపిస్తుంది, ఒకలాగే మార్కింగ్ కనిపిస్తుంది. చంక రౌండు, షోల్డరు, భుజం ఇవన్నీ ఒకలాగే ఉంటాయి. కానీ ఫ్రంట్ విషయంలోకి వచ్చేసరికి కొన్ని కొన్ని కొలతలు అనేవి మారుతూ ఉంటాయి. అలాగే ఈ టైప్ ఆఫ్ బ్లౌజులకి, ఇంత డిఫరెంట్ ఉండే బ్లౌజులకి ఖచ్చితంగా డిఫరెన్స్ అనేది చాలా ఎక్కువ కనిపిస్తుంది. సో అందుకు అది అర్థం అవ్వాలంటే వీడియో చివరి వరకు చూడండి. సో ఇది ఎలా కట్ చేసుకోవాలో స్టార్ట్ చేద్దాం. ఇక బ్యాక్ విషయంలోకి వచ్చేసరికి ఎప్పుడు మనం ఎలా తీసుకుంటున్నామో అదే కొలతలు, బ్యాక్లో ఏ విధమైన మార్పులు ఉండవు. కిందన హాఫ్ ఇంచ్ మార్జిన్ కోసం మార్క్ తీసుకోండి. లెంగ్త్ ఎంత అయితే అంత, దానికంటే ఒక హాఫ్ ఇంచ్, 12 ఇంచెస్ అంటే దానికి హాఫ్ ఇంచ్ కలిపి 12.5కి మార్క్ చేసుకోండి. ఇకపోతే 34కి సిక్స్త్ పార్ట్, 34కి సిక్స్త్ పార్ట్ తీసుకుంటే 5.5 and 1 point వస్తుంది. కాబట్టి 5.5కి కన్ఫర్మ్ చేసుకుందాం. 5.5కి కన్ఫర్మ్ చేసుకుంటే 33 ఎగ్జాక్ట్గా వస్తుంది. సో అందుకే 1 point వదిలేసాను, విడిచిపెట్టేసాం, దానికి అడ్డంగా మార్క్ చేయండి. అదే 5.5ని షోల్డర్ తీసుకుందాం, దాంట్లో సగం. ఇది సిక్స్త్ పార్ట్ తీసుకున్నప్పుడు ఇది 12th పార్ట్ వస్తుంది, దాంట్లో సగం అంటే 3/4. అదే 3/4ని కింద వరకు మార్క్ చేసుకోండి. పైన 5.5 పెట్టాం కాబట్టి షోల్డర్ దగ్గర, ఇక్కడికి వచ్చేసరికి 6 ఇంచెస్ పెట్టుకోండి చిన్న క్రాస్ కోసం. ఇక లూజ్ విషయంలోకి వచ్చేసరికి 34th కి 4th పార్టు 8.5, దానికి ఒక హాఫ్ ఇంచ్ కలుపుకుంటే 9 ఇంచెస్. ఇక వేస్ట్ విషయంలోకి వచ్చేసరికి 32 అంటే 8 ఇంచెస్, దానికి 1 ఇంచ్ కలుపుకుందాం. ఈ 1 ఇంచ్ కూడా ఎందుకు కలుపుతున్నాము, బ్యాక్ డాట్స్ కోసం. వీటికి మార్క్ చేసుకుందాం. ఇది ఒరిజినల్ మార్కింగ్, ఈ మార్క్ మీద కుట్టుపడుతుంది. సైడ్ మార్జిన్ మనకి ఎంత కావాలంటే అంత తర్వాత తీసుకోవచ్చు. అలాగే ఈ కార్నర్కి వచ్చేసరికి 34-30 ఈ సైజులకి 1 ఇంచ్ వరకు సరిపోతుందండి, మరి ఎక్కువ పెట్టుకోకండి. అలాగే నెక్ డౌన్ ఎంత కావాలంటే అంత నెక్ డౌన్ తీసుకోవచ్చు. మెజర్మెంట్స్ ఇవ్వలేదు కాబట్టి 34 సైజుకి 8.5 వరకు తీసుకోవచ్చు, ఎందుకంటే లెంగ్త్ కూడా తక్కువ కాబట్టి. ఇది 12 ఇంచెసే లెంగ్త్ ఉంది కాబట్టి 4వ భాగం 8.5 తీసుకున్నాను. అలాగే నెక్ రౌండ్,
నెక్ రౌండ్ మనకి తీసుకోండి ఎలా కావాలంటే అలాగా నెక్ రౌండ్ తీసుకోండి. అలాగే చంక రౌండ్ మీకు ఈ స్కేల్ కానీ కావాలి అనుకుంటే కనుక నాకు మీ కింద కనిపిస్తున్న స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి తెప్పించుకోవచ్చు. అలాగే ఈ బ్లౌజులకు సంబంధించిన స్టడీ మెటీరియల్ నోట్స్ కావాలన్నా కూడా మీకు దొరుకుతుంది. దీన్ని కటింగ్ చేసుకుందాం, మార్క్ మీద తీసేద్దాం. సైడ్ మనకి ఎంత ఖర్చు కావాలంటే అంత ఖర్చు ఉంచుకొని కట్ చేసుకోండి. అలాగే మనం ఎంత ఖర్చు ఉంచాము అని తెలియడానికి దీనికి కార్టు పెట్టుకోండి. ఈ కార్టు పెట్టుకునే అలవాటు చేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే, అలాగే హ్యాండ్స్కి కూడా మనం కార్టు పెట్టుకుంటే ఆ కార్టు ఈ కార్టుతో కలిపి ప్రారంభించుకోవచ్చు. హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే ఇటువైపు వదిలేసేయచ్చు, ఖర్చులు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా సరే. ఇప్పుడు హ్యాండ్ తీద్దాం. హ్యాండ్ వచ్చేసరికి 4.5 లెంగ్త్ ఇచ్చారు. సో లెంగ్త్తో మనకి పని లేదు. చాలామంది నాకు అడుగుతున్నారు 3/4 అయితే చంక దింపుడు ఎంత వేసుకోవాలండి, ఫుల్ హ్యాండ్స్ అయితే ఎంత వేసుకోవాలండి. హ్యాండ్స్ లెంగ్త్ ఎంత ఉన్నా సరే, హ్యాండ్స్ లెంగ్త్తో మనకి పని లేదు. హ్యాండ్స్ లెంగ్త్ ఎంత ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ 13 ఇంచీలు, 13 ఇంచెస్ చేపొడుగు వచ్చినా సరే ఇక్కడ పైన తీసుకునే డౌనింగ్ అయితే మాత్రం ఒకలాగే ఉంటుంది. అలాగే ఫుల్ హ్యాండ్స్ అయినా సరే ఈ డౌనింగ్ మారదు, ఓన్లీ లెంగ్త్ ఒకటే మారుతుంటుంది. అదొకటి గమనించండి. చాలామంది తెలియక అడుగుతున్నారో లేకపోతే అమాయకత్వంతో అడుగుతున్నారో తెలీదు. ఈ డౌనింగ్లో మటుగా ఎటువంటి తేడాలు రావు. పొట్టు చేతులైనా సరే, పొడుగు చేతులైనా సరే, ఫుల్ హ్యాండ్స్ అయినా సరే వాటిలో ఏ విధమైన తేడాలు అయితే రాదు. ఇప్పుడు 4.5 లెంగ్త్ అయితే 5 ఇంచెస్ పెట్టుకోండి, 1/2 ఇంచ్ మార్జిన్ కోసం. 34కి 10th పార్ట్, పదవ భాగం తీసుకుంటే 3.4 వచ్చింది. 3.5 తీసుకోవచ్చు. కానీ ఇది చేయి పొడుగు తక్కువ కాబట్టి 1/2 ఇంచ్ తగ్గించి వేయండి. అన్నిట్లకీ పదవ భాగానే చెప్తున్నాం. చెయ్యి పొడుగును బట్టి, మనిషి తాలూకు తత్వాన్ని బట్టి ఒక్కొక్కసారి 1/2 ఇంచ్ తగ్గించి వేసుకోవచ్చు. పెంచితే ప్రమాదం, కానీ తగ్గించి వేసుకోవడం వల్ల ఏ విధమైన ఇబ్బంది లేదు. ఇప్పుడు 34 ఇంచీలకి మనకి దీనికి ఆర్మోల్ రౌండింగ్ తీయలేదు, చంక రౌండ్ తీయలేదు. చంక రౌండ్ తీయలేనప్పుడు మీకు ఇదివరకు క్లాసుల్లోనే చెప్పాను నేను, ఎలా చంక రౌండ్ని క్యాలిక్యులేట్ చేయాలి అన్నా లేదా చెస్ట్ని క్యాలిక్యులేట్ చేయాలన్నా చంక రౌండ్ని బట్టి చెస్ట్ని తీసుకోవచ్చు, చెస్ట్ని బట్టి చంక రౌండ్ని తీసుకోవచ్చు. ఇప్పుడు దీనికి 34 / 4 = 8.5. ఈ 8.5లోంచి -1 ఇంచ్ = 7.5. అంటే ఈ 7.5 + 7.5 = 15 ఇంచెస్ దీనికి ఆర్మోల్ రౌండింగ్ వస్తుందండి. ఒకవేళ మనకు చెస్ట్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి బ్లౌజ్తో అనుకున్నప్పుడు ఈ 15 ఇంచెస్కి మళ్ళీ రివర్స్ అప్లై చేయండి. ఈ 1 ఇంచ్ని యాడ్ చేసుకుంటూ 7.5కి 7.5కి 1 ఇంచ్ని ప్లస్ చేసి దాన్ని మళ్ళీ 4తోటి గుణకారం చేయండి. ఇక్కడ భాగహారం చేసినప్పుడు దానికి 4తోటి గుణకారం చేస్తే చెస్ట్ అనేది వస్తుంది. ఒకటే ఫార్ములా, ఇటు నుంచి అటు నుంచి ఇటు. దీని నుంచి చెస్ట్ని తీసుకోవచ్చు, ఆర్మోల్ రౌండ్ నుంచి చెస్ట్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. చెస్ట్ని బట్టి ఆర్మోల్ రౌండ్ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు దీనికి 15 ఇంచెస్ అంటే 7.5కి ఆర్మోల్ రౌండింగ్ మార్క్ చేయండి. అది కరెక్టా కాదా అనుకున్న దానికి మీరు వ్యక్తిగతంగా దాని మీద ఒక్కసారి టెస్ట్ చేయండి. టెస్ట్ చేస్తే వ్యక్తిగతంగా అది కరెక్టా కాదా అని తెలుస్తుంది.
హ్యాండ్ గ్లూస్ 12 inches ఇచ్చారు, హాఫ్ 6 inches. నేను చెప్పేది కరెక్టా కాదా అనేది గుడ్డిగా నమ్మేకంట ఒక్కసారి మీకు మీరుగా దాన్ని టెస్ట్ చేసుకోండి. టెస్ట్ చేసుకుంటే అది కరెక్టా కాదా అనేది కూడా మీకు నిర్ధారణ అయిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత మనకి ఈ షేప్ స్కేల్ పట్టుకొని రౌండింగ్ అనేది మార్క్ చేసేసుకోండి. ఇక్కడికి వచ్చాక కొంచెం పైకి దాల్చండి, ఖర్చు ఎంత కావాలంటే అంత ఖర్చు ఉంచి దీనికి కాటు పెట్టుకోండి. తర్వాత మనకి ఫ్రంట్ షేప్ కోసం ఒక 1/3 inch వరకు, 3/4 inch, 1/3 inch అంటే 3/4 inch వరకు కూడా దీన్ని ఫ్రంట్ షేప్ చేయండి. షేప్ చేసుకొని ఇక్కడ కాటు పెట్టుకోండి ఫ్రంట్ అని తెలియడానికి. హ్యాండ్స్ రెడీ అయితే ఇకపోతే ఫ్రంట్ విషయం వద్దాం. ఫ్రంట్ విషయం వచ్చేసరికి మీకు ఓవర్ సైజ్ బ్లౌజులకి పెద్ద సైజు అంటే 44, 46, 47, 48, 40 దాటిపోయిన తర్వాత వచ్చే కొలతలకి నేను ఒక సలహా ఇస్తుంటాను, క్రాస్ కటింగ్ చేసుకోవద్దు, ఫ్రంట్ షేప్ కట్ స్ట్రైట్ కట్లోనే చేసుకోండి అని. దీనికి కూడా అదే సలహా ఇస్తున్నానండి ఈ కొలతకు కూడా. కారణం ఏంటంటే 40 inches చెస్ట్ వచ్చినప్పుడు ఆ తాలూకు వెయిట్కి క్రాస్ కటింగ్ అయితే ఫ్రంట్ కిందికి లాగే అవకాశం ఉంటుంది. అది కిందికి లాగినప్పుడు మనం ఎంత ఫిట్టింగ్ ఇచ్చినా సరే అది కరెక్ట్గా నిలబడకపోవచ్చు, ముందుకి వాలిపోవచ్చు. కాబట్టి మనం సాధ్యమైనంత వరకు స్ట్రైట్ కట్లోనే చేయండి. ఇక కాకనే కాదు, కస్టమర్ కంపల్సరీ క్రాస్ కటింగ్ కావాలి అంటే మాత్రమే క్రాస్ కటింగ్కి మీరు సిఫారసు చేయండి, లేదంటే మ్యాక్సిమం స్ట్రైట్ కటింగ్కి వాళ్ళకి మీరు సూచించండి, కస్టమర్కి చెప్పండి, నచ్చ చెప్పండి, ఇదా ఇలా అయితే ఈ కంప్లైంట్ వచ్చే అవకాశం ఉంటుంది, సో దీనికి ఈ విధంగా చేసుకోండి అని మీరు ఒక సలహా వాళ్ళకి ఇవ్వండి. అలాగే ఫ్రంట్ నెక్ తీసుకోండి ఎంత అయితే అంత, 7 inches అయితే ఈ కొలతకి సరిపోద్ది కాబట్టి 7 inches ఫ్రంట్ నెక్ తీసేసాం, ఫ్రంట్ నెక్ సారీ మామూలుగా వేసేసాను. ఈ సైజు కొలతలకు వచ్చేసరికి మనము ఇక్కడ ఫ్రంట్ సమానంగా ఇస్తాం, కానీ ఇక్కడ బాగా మనకి తేడా ఉంది కనుక ఇక్కడ 1/2 inch బట్టని విడిచిపెట్టుకోండి, హుక్స్ వైపు 1/2 inch బట్ట విడిచిపెట్టండి. ఈ 1/2 inch బట్ట మనకి తర్వాత మనకి అది ఉపయోగపడుతుంది అన్నమాట. అది ఎలా ఉపయోగపడుతుంది అనేది కూడా చెప్తాను. ముందు దీనికి 1/2 inch బట్టని విడిచిపెట్టి దానికి స్ట్రైట్గా మార్క్ చేసుకోండి. ముందు ఇలాగ బట్టకి మార్క్ చేసుకోండి, మార్క్ చేసుకొని ఇప్పుడు నెక్ దీనికి సెట్ చేసుకుంటాం ఈ మార్క్ వరకు. ఓకే, దానికి రౌండ్ తీసేసి మిగిలిందంతా యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసేసుకోండి బ్యాక్తో సమానంగా. ఇలా యాజ్ ఇట్ ఈస్గా తీసేసుకోండి. తీసేసుకొని సైడ్ మనం ఎంతవరకు అయితే ఇక్కడ బ్యాక్ ఉంది అని దానికి ఒక చిన్న మార్క్ పెట్టేసి బ్యాక్ను తీసివేసేసాను, బ్యాక్ను తీసేయండి. బ్యాక్ని తీసేసాం కదా, ఇప్పుడు మనం ఫ్రంట్ తాలూకా డాట్ మార్క్స్ వేసుకుందాం. ఎలా వేసుకోవాలి? అక్కడ మనకి మెజర్మెంట్ అయితే 10 inches ఇచ్చారు, కానీ మన కొలత ప్రకారం 1/4 అంటే 8.5 ప్లస్ 1.5 inches 10 inches ఇక్కడ వరకు ఓకే, ఇక్కడ వరకు ఓకే, కానీ 14.5 తీయడం అయితే వాళ్ళు తీశారు, కానీ 14.5 అయితే రాదు.
ఎందుకు రాదు అని ఖచ్చితంగా చెప్పగలను అంటే, వాళ్ళు జస్ట్ వెయిట్కి కానీ లేకపోతే మెజర్మెంట్స్ తీసుకోవడానికి ఇబ్బందికరంగా ఉండవచ్చు. సో కొలత అనేది సరిగా రాకపోవచ్చు. ఇలాంటి సైజులు వచ్చేసరికి ఎక్కడైతే ఎంతైతే తేడా ఉంది, 34-40, ఈ రెండిట్లో ఎంత డిఫరెన్స్ ఉంది, ఈ రెండిట్లో 6 ఇంచెస్ డిఫరెన్స్ ఉంది, ఈ 6 ఇంచెస్లోనే ఆఫ్ తీసుకోండి 3 ఇంచెస్, ఆ 3 ఇంచెస్ దాటు పెట్టుకోండి, దాటు పెట్టుకొని ఒక హాఫ్ ఇంచి దానికి ఖర్చు కలుపుకోండి, ఒక హాఫ్ ఇంచి కలుపుకోండి అంటే 3.5 టోటల్గా తీసుకుంటే సరిపోతుంది. ఈ 10కి ఇంకొక 3.5 కలపాలి, అప్పుడు 13.5 వస్తుంది. ఇక్కడ మనం సమానంగా తీసేసాను, మీరు అలా చేయకండి, కొంచెం బట్ట ఉంచుకోండి, పైకి ఉంచుకోండి, అలా 13.5కి మార్క్ చేసుకోవాలి. 13.5కి మార్క్ చేసుకుంటే అది సరిపోతుంది అన్నమాట. సో అది అలాగనేది ఇప్పుడు చూద్దాం, దీనికి అడ్డంగా మార్క్ చేయండి. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది 3.5, ఈ లెంగ్త్ 3.5. ఎప్పుడైనా సరే ఈ మీకు దాటు ఎంత వేయాలి అనే డౌట్ ఎప్పుడైనా వచ్చిందా, హై చెస్ట్ అండ్ మిడిల్ చెస్ట్, హై చెస్ట్కి మిడిల్ చెస్ట్కి గల తేడాలోంచి 2 ఇంచీలు తేడా వచ్చింది అనుకోండి, అది కామన్ కొలత, మన ప్రకారం వేసుకెళ్ళిపోవచ్చు. ఒకవేళ 5 ఇంచీలు తేడా వచ్చింది అనుకోండి, 5 ఇంచెస్ డిఫరెన్స్ వచ్చింది అనుకోండి, హాఫ్ 2.5, 2.5కి 2.5లోకి మళ్ళీ హాఫ్ ఇంచ్ 3 ఇంచెస్, లేదా 4 ఇంచెస్ డిఫరెన్స్ వచ్చింది, 2 ఇంచెస్ ప్లస్ హాఫ్ 2.5, ఆ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి 10th పార్ట్ 10వ భాగం వచ్చేసి 3.25 వస్తుంది, 3.25కి హాఫ్, సారీ 3.25కి హాఫ్ ఇంచ్ కలిపి 0.25 4కి దాటికి మార్క్ చేసుకోండి, 0.25 4, ఈ 0.25 4కి మనం దాటి ఎప్పుడు ఎలా వేస్తున్నాం, 12వ భాగానికి ఎంత వస్తుంది, 0.25 3 వచ్చింది, అంటే గేర్ తక్కువ ఇంచిన్నర, గేర్ తక్కువ ఇంచిన్నరకి ఇది 0.25 3, అంటే ఒక పార్ట్ 24వ భాగం పడుతుంది. ఇక లూజ్ విషయంలోకి వచ్చేసరికి మిడిల్ చెస్ట్ 40 ఇంచీలు, ఆ 40 ఇంచీలకి మార్క్ చేసుకోవాలి. 40 ఇంచీలకి 4వ భాగాన్ని తీసుకుంటే 10, దానికి ఒక 1/2 ఇంచీ కలుపుదాం. జనరల్గా ఇంచీ కలుపుతాం దీనికైనా, దీనికి 1/2 ఇంచీ ఎందుకు కలుపుతున్నాను అంటే 1/2 ఇంచీని మనం ఇక్కడ విడిచిపెట్టాం ఆల్రెడీ 1/2 ఇంచీ ఫ్రంట్లో విడిచిపెట్టుకున్నాం కాబట్టి ఈ మార్కు నుంచి 4వ భాగానికి 1/2 ఇంచీ కలుపుకుంటే సరిపోతుంది. మనం అనుకున్న 1 ఇంచీ మళ్ళీ మామూలుగా వచ్చేస్తుంది, దీనికి స్ట్రైట్గా మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత 1/2 ఇంచీ దీనికి ఎక్స్ట్రా ఉంది కదా, 1/2 ఇంచీ కిందకి దించి మార్క్ చేసుకోవాలి. సో కిందకి దించి మార్క్ చేద్దాము, ఇదిగోండి 1/2 ఇంచీ కిందన మనకి వైట్ క్లాత్ కాబట్టి మీకు మార్కింగ్ కనిపిస్తుంది, ఎందుకు డైరెక్ట్గా దీని మీద వేసేస్తున్నాను. ఇంత లెంగ్త్ దీనికి షార్టేజ్ వచ్చింది, అందుకు మీకు కింద చూపించాలని కిందకి మార్క్ వేసేసాను. ఇక వచ్చేసరికి ఈ దాట్ విషయంలోకి వచ్చేసరికి కూడా ఆ గేర్ తక్కువ ఇంచిన్నరకి ఇది షేప్ చేసేసుకున్నాం, ఇది షేప్ చేసుకున్నాం. ఇక్కడ జనరల్గా మనం ఎంత తీస్తాము, 1 ఇంచే తీస్తాం ఈ సైడ్, దీనికి కొద్దిగా ఎక్కువ తీసుకోండి, 1.5 వరకు తీసుకోవచ్చు, లేదా 1.5 కన్నా కొంచెం ఎక్కువ తీసినా పర్లేదు, ఇటు 1.5 తీసాం కాబట్టి ఇటు కూడా దగ్గర 1.5కి మార్క్ చేసుకుందాం. ఎందుకంటే ఆటోమేటిక్గా ఫ్రంట్ పొడుగు పెరిగింది కాబట్టి సైడ్ పొడుగు, సైడ్ లెంగ్త్ ఎక్కువ అవుతుంది. సో అందుకు 1.5, 1/2 ఇంచీ ఎక్స్ట్రా తీసుకుందాం సైడ్ దాటు మార్క్, అలాగే చంకల దాటు, ఇలా 3 దాట్లు మార్క్ చేసేసుకున్నాం. ఇక ఫ్రంట్ విషయంకి వచ్చేసరికి ఈ 1/2 ఇంచీని ఇలా విడిచిపెట్టేసి ఇలా మార్క్ చేయండి, చూసారా, ఇది ఇలా మార్క్ చేసి ఇక్కడ తీసేస్తున్నాం. జనరల్గా మనం 0.5 ఇంచే తీస్తాం, ఆ 0.5 ఇంచీని 0.5 ఇంచీ తీస్తూ ఈ 1/2 ఇంచీని కూడా తీసేస్తున్నాం. అప్పుడు మనకి ఇక్కడ కావలసినంత లూజ్ ఇక్కడ వస్తుంది, ఇక్కడ కావలసిన టైట్నెస్ అనేది వచ్చేస్తుంది. ఇంకొకటి, ఈ సైజు బ్లౌజులు వచ్చేసరికి
ఈ డాట్ సైజ్ను కూడా కొద్దిగా పెంచండి. జనరల్గా మనం ఒక 1/2 ఇంచ్ కానీ పెట్టినట్లయితే దీని దగ్గరకు వచ్చేసరికి 3/4 పట్టండి, లేదా 3/4 పట్టినట్లయితే దీనికి 1 ఇంచ్ పట్టండి. అప్పుడు మనకి ఈ లూజింగ్ అనేది కూడా చాలా వరకు కవర్ అయిపోతుంది. అంతే, దీనికి చిన్నది ఆ ఒక్క టెక్నిక్ మనం అప్లై చేయగలిగితే మిగిలినది ఏమీ కూడా తేడా రాదు. యాజ్ ఇట్ ఈస్గా మామూలు బ్లౌజ్ లాగే కుట్టేసుకోవచ్చు. సో అది తీసేసాం. ఇక్కడ మనకి ఇది ఎందుకు ఇంత స్ట్రైట్ వచ్చిందంటే మీకు అర్థమైంది అనుకుంటాను, 1/2 ఇంచ్ తక్కువ పడ్డది కాబట్టి స్ట్రైట్ వచ్చింది. 1/2 ఇంచ్ యాడ్ చేసుకుంటే ఈ షేప్ అనేది కరెక్ట్ కవర్ అయిపోతుంది. ఇక్కడ ఇది తీసేయండి, అలాగే చంక రౌండ్ ఇక్కడ నుంచి, ఇవన్నీ మామూలే. ఇక్కడ నుంచి ఇవన్నీ మామూలే. ఈ దాట్లు మార్కులు తీసుకున్నారు, దీనికి మార్కులు తీసుకుంటే అయిపోయింది. ఇప్పుడు దీనికి షేప్ పట్టే విషయంలోకి వస్తే, షేప్ పట్టే విషయానికి వస్తే ఫ్రంట్ బ్యాక్ కంట ఫ్రంట్ పొడుగు ఎక్కువ. ఎంత పొడుగు ఎక్కువ? బ్యాక్ లెంగ్త్ వచ్చేసి 12 ఇంచెసే వచ్చింది, ఫ్రంట్ లెంగ్త్ వచ్చేసి 13 ఇంచెస్ వచ్చేసింది ఖర్చులు తీసేసినా సరే. అంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంది. అప్పుడు షేప్ పట్టి ఎంత వేయాలి? ఎవరికైనా సహజంగా వచ్చే డౌట్, అది సహజంగా వచ్చే డౌట్. దానికి ఏమీ లేదండి, సింపుల్ మార్గం. మనం జనరల్గా ఎంత వేస్తాము? 3.5, 2.5, 3 ఇంచీలు, ఇది జనరల్ కొలత. దీంట్లోంచే మనం ఒక 1 ఇంచ్ని తగ్గించేసుకుంటాం. అంటే ఫ్రంట్ 2.5, సెంటర్లో 1.5, సైడ్ వచ్చేసరికి 2 ఇంచెస్, ఇది అప్లై చేయాలి. ఎందుకు ఇంత 1 ఇంచ్ తగ్గించేసాము అంటే ఫ్రంట్ 1 ఇంచ్ పెరిగిపోయింది కాబట్టి, బ్యాక్ కంట ఫ్రంట్ 1 ఇంచ్ పెరిగింది కాబట్టి ఆ పెరిగిన దాన్ని దీంట్లోంచి తీసేసాం. జనరల్గా ఫ్రంట్ పొడుగు తగ్గిపోతే మనం ఏం చేస్తున్నాము, ఈ షేప్ పట్టీకి మళ్ళీ మనం యాడ్ చేస్తున్నాము. ఎంత ఒక 1/2 ఇంచ్ పెరిగితే ఈ 2.5కి ఆ 1/2 ఇంచ్ని కలుపుతున్నాం, తీసుకొచ్చి యాడ్ చేస్తున్నాం. అలాగే దీనికి ఎక్కువ అయిపోయింది, ఫ్రంట్ తక్కువ అయితే దీన్ని కలుపుతున్నాం. ఎక్కువ అయిపోయినప్పుడు దాంట్లోంచి తీసివేసేసేయండి, మైనస్ చేయండి. మైనస్ చేసి ఆ కొలతలను అప్లై చేయండి. ఫ్రంట్ కొంచెం షేప్ పెట్టుకోండి, పెట్టుకొని ఫ్రంట్లో 2.5, సెంటర్లో 1.5, సైడ్ వచ్చేసరికి 2 ఇంచెస్, అలాగే నడుము తోలే ఒక కొలత వేస్ట్ 32కి 8 ఇంచెస్, దాని ఖర్చుల కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా. ఈ విధంగా షేప్ పట్టీలు తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఎంత పొట్టి బ్లౌజ్ అయినా సరే వాళ్ళకి కావాల్సిన సైజ్ అనేది యాజ్ ఇట్ ఈజ్గా వచ్చి కూర్చుంటుంది. మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఇలాంటి డిఫరెంట్ మెజర్మెంట్స్ ఎవరి దగ్గరైనా ఉన్నా సరే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. నాకు సమయం దొరికినప్పుడు దాని మీద ఖచ్చితంగా ఒక వీడియో చేస్తాను, మీ అందరికీ తెలియపరిచేటట్లు ప్రయత్నం అయితే చేస్తాను. అందరికీ అర్థమైంది అనుకుంటున్నానండి. నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఉదిరితే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.